ప్రైవేటు డ్రైవర్లకు కనీస వేతనం ఇవ్వాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ప్రైవేటు స్కూళ్లు కళాశాలల వ్యాన్ డ్రైవర్ల సంఘం జిల్లా మహాసభ కరీంనగర్లో నిర్వహించారు. విద్యాసంస్థల యాజమాన్యాలు స్పందించి డ్రైవర్ల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేట్ డ్రైవర్ల సభ నిర్వహించారు. కోతిరాంపూర్లోని జిల్లా సిపిఎం కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ప్రైవేట్ స్కూల్ డ్రైవర్స్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సలీం, కార్యదర్శిగా కిషన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం యూనియన్ నాయకులు డ్రైవర్ల సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా సిఐటియు కార్యదర్శి బండారి శేఖర్, సహాయ కార్యదర్శి ఎడ్ల రమేష్, సలీం, కిషన్, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి డ్రైవర్కు కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని బండారి శేఖర్ డిమాండ్ చేశారు. దీంతో పాటు పీఎఫ్, ఈఎస్ఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. యూనిఫామ్తో పాటు డ్రైవర్ల పిల్లలకు ఉచిత విద్య కల్పించాలని అన్నారు. సెప్టెంబర్ 28, 29 తేదీల్లో జిల్లా సిఐటియు మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కోసం ఈరోజు కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఈ మహాసభలో కార్యాచరణ రూపొందించుకొని రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలకు పూనుకుంటామని చెప్పి సందర్భంగా మేము ప్రైవేటు విద్యా సంస్థల వారికి హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా కానీ ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు, అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యాన్ డ్రైవర్స్కి, అందరి స్కూల్ కాలేజీ వ్యాన్ డ్రైవర్లు అందరికీ కూడా మినిమం వేజెస్, కనీస వేతనాలు, జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఖచ్చితంగా పీఎఫ్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. లేకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో మరొక సమ్మెకు పోతామని సందర్భంగా